జీవితాన్ని, జీవితంలో ఉన్నటువంటి అనేక కోణాలని అంటే చాలా వాస్తవికంగా అందంగా చందమామ కథలు ఎంత అందంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక వాటికి సాంస్కృతికంగా మనకు ఒక గొప్ప వారసత్వం ఉంది చందమామ కథలకి, దాన్ని ఆయన తెరకెక్కించిన తీరు చాలా అద్భుతంగా ఉంది. 8 కథలని స్క్రీన్ ప్లేలో అలడం అంటే ఇట్స్ నాకు తెలుసు ఇట్స్ రియలీ డిఫికల్ట్ జాబ్. అండ్ ఆ 8 కథల్లో 8 రకాల స్టోరీస్ జరుగుతున్నాయి, ఎమోషన్స్ జరుగుతున్నాయి, అండ్ వీళ్ళందరితో పర్ఫార్మెన్స్ చేయించాలి. సో